హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వివోలో పెయిడ్ టీమ్స్ ఉంటాయి కదా వాటిని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ మనం అప్లై చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ అందుకు టూ మెథడ్స్ ఉన్నాయి ఓకే అవి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏ మెథడ్ మీకు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదన్నా పెయిడ్ థీమ్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి నేనైతే డౌన్లోడ్ చేశాను మీకు చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది నాకు ఎంత పర్చేస్ చేయాలి నైంటీ రూపీస్ పెట్టి కానీ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇట్ అని క్లిక్ చేస్తున్నాను ఓకే మీకు తెలుసు ఇట్ క్లిక్ చేస్తే మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ వస్తుంది అంతే ఓకే ఇప్పుడు చూడండి నాకు థీమ్ అనేది అప్లై అయింది ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు చూడండి ఓకే థీమ్ అనేది అప్లై అయింది ఇప్పుడు నేను థీమ్స్లోకి వెళ్తున్నాను థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఉంటుంది ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి చైన్స్ ద లాక్ స్క్రీన్ బేస్డ్ ఆన్ థీమ్ అని ఉంటుంది ఓకే ఇది మీ లాక్ స్క్రీన్ కోసం ఇది చైన్స్ ద హోమ్ స్క్రీన్ వాల్పేపర్ బేస్డ్ ఆన్ థీమ్ ఇది రెండు ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఇప్పుడు మీరు మీ ట్రయల్ పీరియడ్ ఫైవ్ మినిట్స్ కదా ఫైవ్ మినిట్స్ అవ్వకముందే మీరు మీ థీమ్ని మ్యాప్ చేయాలి అప్పుడు మీరు లాకల్లోకి వెళ్ళి డిఫాల్ట్ థీమ్ ఉంటుంది కదా ఫ్రీ థీమ్ దాన్ని అప్లై చేయండి ఓకే ఇప్పుడు నేను అప్లై చేస్తే నాకు ఐకాన్స్ అంతా మారతాయి కానీ ఐకాన్స్ అంతా డిఫాల్ట్గా వచ్చేస్తాయి కానీ వాల్పేపర్ లాక్ స్క్రీన్ వాల్పేపర్ మొత్తం అదే ఉంటుంది ఓకే ఇది ఇది ఏం చేస్తుందంటే మన పేపర్ అండ్ లాక్ స్క్రీన్ వాల్పేపర్ మాత్రమే వస్తుంది కానీ ఐకాన్స్ ఎంత మారాలంటే కొంచెం అంటే చాలామంది మారాలని కోరుకుంటారు కదా సో వాళ్ళ కోసం ఈ సెకండ్ ట్రిక్ అనమాట సింపుల్ ట్రిక్ అనమాట ఓకే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో జాగ్రత్తగానండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అర్థం అవడానికి ఓకే మీకు నేను ఒక వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పాప అయితేనని ఓకే ఇందులో మీరు ఏం చేస్తారంటే చాలా వివోకు సంబంధించి మీరు ఐటీ జెడ్ థీమ్స్ అని కొట్టినా వస్తుంది అంటే ఎక్స్టెన్షన్ ఐటీ జెడ్ అనమాట సో నాకు ఇప్పుడు ఏం కావాలి ఈ ఈ యాపిల్ సంబంధించి ఈ యాపిల్ది నాకు కావాలి ఓకే యాడ్స్ వస్తే క్లోజ్ చేసేయండి ఓకే నాకు ఈ యాపిల్ది కావాలి ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే మనకి లోడ్ అయింది ఇక్కడ డౌన్లోడ్ అని సింపుల్గా ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ ఐవైఎస్ థర్టీన్ అని ఓకే ఇక్కడ నేను డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అని క్లిక్ చేశాను ఓకే ఇప్పుడు మనకి డౌన్లోడ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అయినా మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఓకే మనకి అయితే అయిపోవచ్చింది ఓకే డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి ఫైల్ మేనేజర్లో కంపెనీ ఒకటించింది ఇక్కడ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ డిస్ప్లే హిడెన్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అని ఉంటుంది దీన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత మీరు లోకల్ ఫైల్స్లోకి వెళ్ళండి మీరు డౌన్లోడ్ చేసిన జనరల్గా డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కదా సో జన్ సింపుల్గా డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేయండి దాని పేరేంటి వివో ఈవైఎస్ సంథింగ్ ఉంది కదా ఇది ఇదే కదా సో దీన్ని సింపుల్గా మీరు కాపీ చేయండి కాపీ చేసి లోకల్ ఫైల్స్ కల అంటే ఐ మీన్ ఓపెన్ చేయండి ఇక్కడ డిడబ్ల్యూడీ అని ఉంటుంది డిబుల్ డబ్ల్యూడీ సిఈఓఎం బిబీకే టీ హెచ్ఈఎంఈ ఇక్కడ టీ అనే ఫాల్ట్ ఉంది కదా ఇందులో లాస్ట్లో టీలో కాపీ పేస్ట్ చేయండి ఇది టీ అంటే థీమ్స్ అనమాట సో సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చి ఇక్కడ థీమ్స్ ఓపెన్ చేయండి థీమ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు లోకల్ థీమ్ అని ఉంటుంది జస్ట్ వెయిట్ ఇక్కడ లోకల్ థీమ్ అని ఉంటుంది కదా ఇక్కడ మనకి ఈ థీమ్ వచ్చేసి ఉంటుంది మీరు అప్లై చేయండి అప్లై కూడా అయిపోతుంది అనమాట చాలా సింపుల్ ట్రిక్ ఓకే సారీ సారీ ఇందాక మనం ఆ సెటింగ్ చేసాం కదా అందుకే ఐకాన్స్ మారతాయి కానీ మనకి ఇప్పుడు వాల్పేపర్ మారకపోవచ్చు సో మనం మళ్ళీ మారుద్దాం సో నాకు ఐవోయస్ వా ఐవోయస్ ఐకాన్స్ వచ్చినాయి కానీ వాల్పేపర్ మారలేదు సో దానికోసం సేమ్ మళ్ళీ ఇందాకలా ఆఫ్ చేసాం కదా సెట్టింగ్స్ ఆన్ చేయండి ఆన్ చేసి ఇప్పుడు మళ్ళీ అప్లై చేయండి ఓకే అప్లై చేస్తున్నాం ఓకే దైతే అప్లై అయిపోయింది సో మీరు ఇలా ఈ థీమే కాదు ఏ థీమ్ అయినా మీ ఇష్ట వచ్చిన థీమ్ ఆ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే వీడియో మ్యాగ్జిం అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నొస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మీకు ఈ ఏ థీమ్ నచ్చుతుంది అండ్ ఏ మెథడ్ నచ్చింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్